శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం క్షేత్రంలోని పాతాళగంగా మార్గంలో 110వ కాటేజ్ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది. ఇంటి వెనుక ఉన్న ప్రహరీ గోడపై నడుచుకుంటూ వచ్చి గోడ దూకి ఓ కుక్కను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. కుక్క ఒక్కసారిగా గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు లైట్లు వేశారు. దీంతో చిరుతపులి కుక్కను వదిలేసి ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయింది. చిరుతపులి కదలికలు ఏఈఓ మోహన్ ఇంటి వెనుక ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జనసంచార ప్రదేశాల్లో చిరుత సంచరించడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీశైల క్షేత్రం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో తరచూ చిరుతపులులు జనసంచారంలోకి వస్తూ ఉండడం జరుగుతోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. డౌట్ వచ్చే నాకు అది అలవాటు పడింది కాబట్టి ఇంకా జాగ్రత్త. మా మీరు కూడా నైట్ అయితే అసలు ఎవరు తిరగాలి, లేకపోతే ఫెన్సింగ్ అనే ఎక్కిస్తే మేలు. డౌట్ వచ్చే నాకు నువ్వు అది చేస్తున్నావు.